బట్ వెరీ షార్ట్ నోటీస్లో నేను నాకు అసలే కొంచెం మోమాటం ఎక్కువ నేను ఈజీగా పిలవడానికి అందుకే నేను కిరణ్ చెప్పినాం నేను ఐ ఐ వెంట్ త్రూ దట్ కాబట్టి నేను ఇమీడియట్గా ఫోన్ చేశాను బికాస్ నాకు కూడా అలాగే చాలా మోమాటంగా ఉంటుంది ఆడ అడగాల అడగొచ్చా ఏమనుకుంటారో మనం తెలియదు కదా పెద్దగా అని సో ప్రతిసారి నాకు ప్రీ సినిమా షూటింగ్ అవన్నిటికన్నా కష్టం ప్రీ రిలీజ్ ఈవెంటు దానికి గెస్ట్ని పిలవాలంటే ఆ మొహమాటం ఎవరు పరిచయాలు ఉండవు ఎలా పిలవాలో అర్థం కాదు ఏం చేయాలో తెలీదు సో బట్ నాకు నిజంగా నిన్న ఒక్క ఒక్కొక్క మెసేజ్కే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు ఒక్కొక్క కాల్కే విశ్వ అసలు ఇందాక విశ్వక్ కానీ సుధీర్ బాబు గారు కానీ శ్రీ విష్ణు గారు కానీ ఇప్పుడు కిరణ్ కానీ దిల్ రాజ్ గారు కానీ అందరూ ఇలా ఒక్క కాల్కి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఐల్ కమ్ అల్ కమ్ అని చెప్పి ఇంకా యాక్చువల్లీ ఇంకొంతమంది రావాల్సి ఉండే బట్ ద సెండ్ దర్ బెస్ట్ విషెస్ సో ఓకే కొంచెం పర్లేదు కొంచెం నెక్స్ట్ టైం నుంచి అడగొచ్చు అన్న ధైర్యం వచ్చింది ఈ సినిమాకి ధైర్యం చేసి అడిగేసాను కాబట్టి సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హ్యాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్ విశ్వక్ సుధీర్ బాబు గారు శ్రీ విష్ణు అన్న కిరణ్ అండ్ దిల్ రాజ్ గారు అండ్ యా కమింగ్ టు రాజా విక్రమార్క అందరికి తెలుసు రాజా విక్రమార్క చిరంజీవి గారి టైటిల్ జనరలీ ఈ రాజా విక్రమార్క అంటే గుర్తొచ్చేది ఆయనే బట్ ఆయన టైటిల్ నాకు పెట్టుకునేంత స్థాయి ఉందని నేనేమో అనుకోవట్లేదు కానీ చిన్నప్పటి నుంచి ఏ చిరంజీవి గారి సినిమా చూసినా అందులో మనల్ని మనం ఊహించుకుంటూ పెరిగాం గ్యాంగ్ లీడర్ చూసినప్పుడు నేనే గ్యాంగ్ లీడర్ అనుకున్నాం అలా ప్రతి ఫ్యాన్ నేనే ఇందిరా చూసినప్పుడు ఇందిరా అనుకున్నాం ఠాగూర్ చూసినప్పుడు ఠాగూర్ అనుకున్నాం సో ప్రతి సినిమాలో మనల్ని చూసి ఆయనను చూసి నేను అదే అని ఫీల్ అయ్యాం కాబట్టి ఆయన టైటిల్ని పెట్టుకోవడానికి ఆ అభిమానానికి మించిన అర్హత లేదని ఫీల్ అయ్యి ధైర్యం చేసేసి పెట్టేసుకున్నాను టైటిల్ బట్ అండ్ యాక్చువల్లీ నా సినిమాలన్నిట్లో నేను సొంతంగా నా టైటిల్ పెట్టుకుంది ఈ సినిమాకి ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు అది ఆ డైరెక్టర్ ముందు వేరే టైటిల్ అనుకుంటున్నప్పుడు అదే ఓకే యావరేజ్గా బాగానే ఉంది అనుకుంటున్నాం కానీ ఒకరోజు ఈ టైటిల్ డైరెక్టర్ ఫోన్లో ఈ పేరు ఒకటి కనిపించేసరికి నాకు ఎందుకో ఇది పెడితే బాగుండు పెడితే బాగుండు అని జనరల్లీ మా డైరెక్టర్కి అలాంటివన్నీ నచ్చవు వెరీ సిన్సియర్ బాయ్ ఇలాంటి చిరంజీవి టైటిల్ పెట్టేస్తే మనకి హెల్ప్ అవుద్ది అలాంటివన్నీ నమ్మడు బట్ నేను అడిగేసరికి మరి వన్ వన్ రోజు ఒకరోజు టైం తీసుకొని సెట్ అవుద్దని తనే చెప్పేసరికి ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ సో అలా చిరంజీవి గారి టైటిల్ నేను పెట్టుకోవడం దట్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ దిస్ మూవీ ఇస్ మోస్ట్ స్పెషల్ మూవీ ఫర్ మీ స్టార్టింగ్ ఫ్రమ్ టైటిల్ ఆఫ్ చిరంజీవి సార్ దెన్ కమింగ్ టు ది మూవీ ఈ ఈ సినిమా నేను ఈ స్క్రిప్ట్ నేను ఆర్ఎక్స్ అన్ రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ విని అలా కథలు వింటూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఫ్రెండ్ ద్వారా శ్రీ కథ చెప్పడానికి వస్తే కథ విని నాకు నచ్చింది నేను ఫోన్ పేరు ఫోన్ నెంబర్ తీసుకుంటాను అని చెప్పి తీసుకొని ఆ పర్సన్కి నా నెంబర్ ఇచ్చి టచ్లో ఉందాము నాకు ఎగ్జాక్ట్ అంత నాలెడ్జ్ లేదు ఎగ్జాక్ట్ ఎందుకు నచ్చింది ఏంటి స్క్రీన్ ప్లే అవన్నీ చెప్పడానికి బట్ వినంగానే బాగా అనిపించింది అన్నిటికన్నా మించి నువ్వు బాగా అనిపిస్తున్నావు నీతో కలిసి పనిచేయాలనిపిస్తుంది అని చెప్పాను నేను ఈ సినిమా చేస్తున్నీ రోజులు చాలా సినిమాలు అనే తర్వాత ఓకే నేను పెద్ద ప్రొడక్షన్స్లో చేశాను కొత్త ప్రొడక్షన్స్లో చేశాను దెన్ నా సొంతంగా ఇంకో సినిమా చేసుకున్నాను నా ప్రొడక్షన్లోనే బట్ ఎన్ని చేసినా ఈ సినిమా నాకు ఎందుకో బిగినింగ్ నుంచి కథ విన్నప్పటి నుంచి సమహ ఒక నా సినిమా అన్నట్టు హార్ట్ లోపల నుంచి ఒక కనెక్షన్ ఉండింది సినిమాతో ఒక స్పెషల్ ఫీలింగ్ ఉండింది అది ఎందుకు అని అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయేవాడిని కానీ పోతూ పోతూ అది అర్థమైంది అది ఎందుకు నాకు ఆ ఫీలింగ్ ఉంది అని అంటే ఆ ఫస్ట్ రోజు స్త్రీ నాకు కథ చెప్పిన తర్వాత నాకు ఎందుకో ఆ స్త్రీ అనే అబ్బాయి ఆర్ అబ్బాయి అంటే నాకన్న పెద్దోడే అబ్బాయేం కాదు ఆ స్త్రీ డెఫినెట్లీ చాలా మంచి అంటే వాటెవర్ హీ వాటెవర్ హీడర్స్ చాలా శ్రద్ధగా జెన్యూన్గా చేస్తాడు తను సినిమాని కాదు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కష్టపడి జెన్యూన్గా పనిచేసే మనిషి అయ్యి డెఫినెట్లీ సక్సెస్ అవుతాడు అని నాకు అనిపించింది అది ఆ నమ్మకం నాకు ఈ సినిమా మీద కన్వర్ట్ అయింది ఆ నమ్మకం నాకు ఇది వేరే ప్రొడక్షన్స్లో అక్కడిక్కడ చేస్తున్నప్పుడు జనరల్లీ చెప్పుకోవడానికి ఉంటుంది అప్పటికి టైటిల్ ఏమి రివీల్ చేయనప్పుడు పలానా ఈ ప్రొడక్షన్లో చేస్తున్నావు ఆ ప్రొడక్షన్లో చేస్తున్నావు ఆ డైరెక్టర్తో చేస్తున్నావు అని చెప్పుకోవడానికి ఉంటుంది ఈ సినిమా నాకు చెప్పుకోవడానికి ఉండేది కాదు ఎలా అంటే అది కొత్త డైరెక్టర్ శ్రీ అని చేస్తున్నానంటే పైగా కొంచెం మన రిలీజ్ ఆఫ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత రెండు మూడు అటిట్ అయినాయి కదా తెలిసిందే సో ఈ స్క్రిప్ట్ సెలెక్షన్ కొంచెం అటి ఏ ఏదో ఉంటుందిలే ఏదో ఉంటుందిలే అన్నట్టు జనాలు ఒక ఫేస్ పెట్టేవాళ్ళు కానీ నాకు మాత్రం లోపల లేదు నేను ఈ సినిమా హిట్ కొడుతున్నా చూడు అని నాకు లోపల వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలనిపించేది నీకు నాకు ఈ మిగతా సినిమాలు ఏవి సక్సెస్ అయినా జనరల్లీ మిగతా సినిమాలు ఒప్పుకునేటప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది అంటే ఈ సినిమా ఒప్పుకొని ఈ సినిమా చేస్తే కొంచెం మనం మాస్లో వెళ్ళొచ్చు ఈ సినిమా చేస్తే కొంచెం మనకు యాక్షన్ ఇమేజ్ వస్తుంది ఈ సినిమా పెద్ద ప్రొడక్షను పెద్ద రిలీజ్ మార్కెట్ ఎక్కువ అవుతుంది ఇది చేస్తే ఇలా అవుతుంది ఏదో ఒక రీజన్ ఉంటుంది కానీ ఈ సినిమా మాత్రం జెన్యున్గా ఆ కథ విని ఎగ్జైట్ అయ్యి నాకు స్త్రీతో ట్రావెల్ అవ్వాలనిపించింది కాబట్టి చేశాను అంతే మనసులో అనిపించింది చేశాను ఏ విధంగా అయితే చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలి అని మనసులో ఎందుకు అనిపించిందో తెలియదు అనిపించిందో అలా ఈ సినిమా నాకు అనిపించింది సో ఈ సినిమా సక్సెస్ అవ్వడం నాకు కేవలం మచ్ రిక్వైర్డ్ హిట్ ఇవ్వడము కెరీర్లో బూస్ట్ ఇవ్వడం మాత్రమే కాదు నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఇస్తుంది నాకు నా మీద నమ్మకాన్ని ఇస్తుంది సో అంత మూ ఇంపార్టెంట్ మూవీ నాకు ఇది అండ్ ఈ ఇంకొక రీజన్ ఈ సినిమా నాకు పక్కా హిట్ అవ్వాలని ఎందుకుందంటే నేను శ్రీ మీద పెట్ అంటే తను తను ఇషియల్గా నమ్మాను సినిమా అవుతున్న కొద్దీ తను పని పని చేస్తున్న విధానం సిచ్యువేషన్స్కి రియాక్ట్ అవుతుంది మాకు చాలా డిఫికల్టీస్ వచ్చాయి కా ఎప్పుడో స్టార్ట్ చేశాము యాక్చువల్లీ ఒకప్పుడు మేము ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం తర్వాత నైన్టీఎంఎల్ఏ స్టార్ట్ చేయడం వల్ల అప్పుడు అదే టైంలో వినోద్ రెడ్డి గారు రాధిరెడ్డి గారిని రామ్ రెడ్డి గారిని తీసుకొచ్చారు వాళ్ళు చేస్తామన్నారు అక్కడ స్టార్ట్ అయింది అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో నా నైన్టీన్లో స్టార్ట్ అయింది అక్కడి నుంచి జర్నీ అవుతూ అవుతూ మధ్యలో నేను చావు కబుర్ చల్లగాకి అకామిడేట్ చేయాల్సి వచ్చింది సో ఈ ఈ సినిమా మనం సగంలో ఉండంగానే కబుర్ చల్లగా చేసి అది ఫినిష్ చేసి అది ఫినిష్ చేసే లోపు కరోనా వచ్చి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి ఇవన్నీ దాటుకున్నప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వస్తున్నా నేను స్క్రీన్ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ చాలా నేర్చుకున్నాను ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా భయపడకుండా ఉండాలి ఎలా టీం అందరికీ ధైర్యం చెప్పాలి వాళ్ళ టీం వాళ్ళ టీం అందరూ ఒక పాజిటివిటీతో ఉంటారు సో ఆ మనిషిని చూసి నేర్చుకుంటున్న అంటే నేను స్టార్టింగ్లో ఏదైతే బిలీవ్ చేశానో మూవీ అవుతున్న ప్రాసెస్ అంతా ఆ నమ్మకం పెరుగుతూ పెరుగుతూ వెళ్ళింది అలా పెరుగుతూ వెళ్తూ ఈరోజు ఇది కనుక సక్సెస్ అవుతే నాకు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ టీంతో ఈ శ్రీ స్త్రీతో నాకు మళ్ళీ చేయాలని ఉంది మళ్ళీ చేయాలంటే ఈ మూవీ సక్సెస్ అవ్వాలి సో దానికోసమని సినిమా హిట్ కావాలి సో అన్ని నాన్ సెల్ఫిష్ రీజన్స్ ఉన్నాయి సో ఇంత పాజిటివ్ విల్తో ఒకటి కోరుకుంటే నా లైఫ్లో ఇప్పటివరకు జరిగాయి అని ఎవరి లైఫ్లో అన్న జరుగుతాయి షారూఖ్ ఖాన్ గారి డైలాగ్ లాగా అగర్ కిమ్ తుమ్కిసి చీజ్కో పూరి తెలిసే చాహో అన్నట్టు తర్వాత హిందీ ఎక్కువ రాదు సో అలా బలంగా కోరుకున్నాను ఇది అవుతుంది నమ్ముతున్నాను అంతే సో దెన్ ప్రొడ్యూసర్స్ మేము ఈ జర్నీ అంతా చెప్పిన దాంట్లో నేను శ్రీ కథ ఓకే చేసిన ఒక మిత్ర త్రీ ఇయర్స్ కథ ముందు ఒక కథ ఓకే చేస్తే టూ ఇయర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ ట్రావెల్ అవుతున్నారు ఎనీ డే వాళ్ళు పా కొత్త ప్రొడ్యూసర్స్ అయ్యుండి కూడా ఎక్కడా భయపడకుండా నేను అడిగిన ప్రతి రిక్వెస్ట్కి మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తే విని నాకు సపోర్ట్ చేస్తూ నేను ఈ సినిమాని నమ్మినంత వాళ్ళు వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళ నా వాళ్ళ నా మీద నమ్మి పెట్టుకున్న నమ్మకానికి నాకు ఎక్కువ రెస్పాన్సిబుల్ అనిపించేది సో థ్యాంక్ యూ సో మచ్ ఆదిరెడ్డి గారు రామ్ రెడ్డి గారు డబ డబుల్ రామ్ రెడ్డి గారు మీ ఇద్దరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి హిట్ ఇచ్చి మీకు డబ్బులు ఇవ్వడం కన్నా ఎక్కువ నేను ఇవ్వగలిగింది కష్టపడి మీకు బెస్ట్ అవుట్పుట్ నా చేతుల్లో ఏముందో అది ఇవ్వగలిగి నాకు నాకు తోచినంతగా నేను ప్రమోట్ చేయగలడం అదైతే ఆల్రెడీ చేస్తున్నాను హిట్ ఇచ్చి మీతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను దట్స్ మై ప్రామిస్ సార్ అండ్ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ తాన్యా శ్రీ నాకు స్టార్టింగ్ కథ చెప్పినప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్ కావాలి క్లాసికల్ డ్యాన్సర్ కావాలి అంటున్నాడు క్లాసికల్ డ్యాన్సర్ ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి కావాలి అని సో ఆ ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు తాన్యా ప్రొఫైల్ రాగానే అందరం ఇమీడియట్గా ఈ అమ్మాయితో బాగుంటుంది అనుకున్నాం శ్రీ వెళ్ళి అప్రోచ్ అయ్యాడు అమ్మాయి ఓకే చెప్పింది అండ్ తర్వాత నాకు అప్పుడు తెలీదు షీ హ్యాపన్స్ టు బీ రవిచంద్రన్ గారి గ్యాండ్ డాటర్ అని తమిళ్లో చాలా పెద్ద హీరో ఆయన ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన గ్రాండ్ ఆర్డర్ అయ్యి ఉండి సెట్లో మా మధ్యలో ఎంత ప్రొఫెషనల్గా ఎక్కడ ట్యాంట్రమ్స్ లేకుండా ఏం లేకుండా మాకు ఎప్పుడు కావాలి అంటే ఇన్ని రోజులు షూటింగ్ ప్రాసెస్ కాబట్టి ఎవ్రీ ఆర్టిస్ట్ హ్యాడ్ టు అకామిడేట్ దేర్ డేట్స్ వేరే సినిమాలు మేము అనుకున్న డేట్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎప్పుడో వచ్చి మళ్ళీ దానికి డేట్స్ ఇచ్చి సో అలా ఎక్కడ ఇబ్బందులు ఇబ్బ ఇంత ఇబ్బందులు పెడుతున్నా ఎక్కడ మాకు చూపించకుండా థ్యాంక్ యూ సో మచ్ తాన్యా ఫర్ యూర్ సపోర్ట్ అండ్ సాయి కుమార్ సార్ ఐ జస్ట్ లవ్ యూ సార్ ఎందుకంటే మీతో మాట్లాడిన ప్రతిసారి ఏదో తెలియదు ఒక మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది అండ్ యూ బీన్ అల్ మా జనరేషన్ యాక్టర్స్ అందరికీ బీన్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ఈ సినిమాలో మళ్ళీ ఆ నాలుగో సింహం కనిపించబోతుంది సో ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఎస్ సార్ విఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మనం మా మీతో పాటు కలిసి అండ్ అసలు మామూలుగా సాయి కుమార్ గారు సెట్లో జనరల్గా నార్మల్ హలో అమ్మ బాగున్నారా అది అంటారు ఒక్కసారి ఆమె యాక్షన్ సీక్వెన్స్లో యాక్షన్ అనగానే అప్పటి వరకు ఇలా మెల్లగా నడుస్తుంటారు కాలు ఇంత ఎత్తులేస్తుంది యాక్షన్ అనగానే గన్ను మామూలుగా షూట్ చేసేటప్పుడు మాకు తెలియకు ఇలా కళ్ళు కొంచెం మూస్తాం ఆయన గన్ను ఇలా కళ్ళు ఇలాగే పెట్టి షూట్ చేస్తారు కళ్ళు కూడా మూయరు అదేమంటే ముప్పై సినిమాలు హీరోయిన్ లేదయ్యా గన్నే ఉంది అన్నాడు సో అంత ఎక్స్పీరియన్స్ మీ మీతో పాటు కలిసి నేర్చుకుని బిగ్ లెర్నింగ్ ప్రాసెస్ సార్ అండ్ తనికెళ్ళ బర్ణి గారు సచ్ అ బ్యూటిఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ ఇట్స్ అ ప్రివిలేజ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ పశుపతి గారు జనరలీ తెలుగులో ఆయన బట్ మాకు కథ విని హీ వాజ్ వెరీ ఎగ్జైటెడ్ అండ్ చేసే మాకు ఎప్పుడు ఎవ్రీ ఆర్టిస్ట్ ఆ డేట్స్ అకామిడేట్ చేసినందుకైతే ప్రతి ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ సుధాకరణ ఐ జస్ట్ లవ్ యూ ఎందుకంటే శ్రీ నీకు ఫ్రెండ్ నీకు పర్సనల్ కనెక్ట్ అది ఉంది బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ నో ఓ ఆల్రెడీ హీరోలా చేస్తున్నావు హీరోలా చేస్తూ వచ్చావు ఇంకో హీరో సినిమాలో చేయడం దానికి ఇంత సపోర్ట్ చేయడం మన నాకు నీ సొంత అంటే జనరలీ సార్ ఎప్పుడంటే అప్పుడు డబ్బింగ్కి రోజు చేయడం మాకు ఎప్పుడు డేట్స్ ఉన్నా నాకు ఎప్పుడు ఒక్కసారి కూడా శ్రీ సుధాకర్ డేట్ లేదు అన్న పేరు ఎప్పుడు చెప్పలే ఆ సెంటెన్సే వినపడలేదు నాకు మీరు ప్రమోషన్ ఉన్నా ఏమున్నా ఎక్కడున్నా ఈరోజు కూడా పాపం షూటింగ్ ఆపేసుకొని వచ్చావు సో నాకు నా శ్రీకి ఈ మూవీ ఎంత ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నాను నీకు కూడా అంత ప్లస్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నాను ఈక్వల్ ఇంటెన్సిటీతో సో డెఫినెట్లీ వి బోత్ ఆఫ్ అస్ మన సినిమాతో మంచి హిట్ కొడదాం అండ్ హర్ష గారు నాకు నాలో కొంచెం కామెడీ టైమింగ్ ఉందని రియలైజ్ అయ్యింది మీ వల్లే నాకు జనరల్లీ కామెడీ అంటే భయం యాక్షన్ కొంచెం సెంటిమెంట్ ఇంటెన్సిటీ అయితే ఓకే ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి కొంచెం జనాలు నమ్ముతున్నారు కాబట్టి ఈజీగానే చేశాను బట్ అంత కామెడీ మీతో పాటు పుల్ ఆఫ్ చేయడము ఎందుకంటే చూస్తూ ఉన్నాం మిమ్మల్ని అమృతం అయితే ప్రతి ప్రతి సండే మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం చిన్నప్పుడు అంతా అండ్ అనుకోకుండా ఒక రోజు వాటర్ అండ్ మీరు ఆఫ్ కోర్స్ మల్టీ టాలెంటెడ్ డైరెక్షన్ చేస్తారు రైటింగ్ చేస్తారు అన్నీ చేస్తారు సో మీలాంటి అంత టాలెంటెడ్ పర్సన్తో వర్క్ చేయడం ఒక బ్రిగ్ ఇట్ వాజ్ గ్రేట్ లెర్నింగ్ ప్రాసెస్ అండి నిజంగా నా కామెడీ టైమింగ్ ఇంప్రూవ్ అయింది మీతో పనిచేశాక ఇప్పటి నుంచి నా నెక్స్ట్ మూవీస్లో నా కామెడీ టైమింగ్ ఇంప్రూవ్ అయిన దానికి మీ క్రెడిట్ డెఫినెట్లీ ఉంటుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ వన్ మోర్ రీజన్ ఈ సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అవ్వడానికి నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య ఐ నో యామ్ ఎంబారేజింగ్ హిమ్ రైట్ నో బట్ దెన్ వాడు ఫస్ట్ నుంచి నేను నన్ను బిల్ అంటే నేను హీరో అవుతారా అని చెప్పి కూర్చొని చాటింగ్ చేస్తున్నప్పుడు హీరో అవ్వాలంటే జిమ్కి వెళ్ళాలి చాటింగ్ చేయొద్దని నన్ను తిట్టి పంపించాడు ఆ రోజు నుంచి నా పక్కనే ఉన్నాడు తర్వాత నేను బీటెక్ అయిపోయాక ఇంకా స్ట్రగ్లింగ్ టైంలో ఉన్నప్పుడు సినిమాకి ఆడే టికెట్లకు పెట్టాడు ఎప్పుడన్నా ఏదన్నా హీరో మీద కొంచెం కుళ్ళు వస్తే వాడే రెండు బీర్లు తాపిచ్చి ఓదార్చాడు దానికి కూడా ఆడే బిలుగట్టాడు ఈరోజు వాడు చేస్తున్న జాబ్ వదిలేసి నా సినిమాల్లోకి వచ్చి నాతో పాటు కలిసి యాక్ట్ చేశాడు స్టేజ్ మీదకి వస్తా నీ ఇష్టం వస్తా రాజాల లాగా అక్కడ నిల్చుంటా సో ఆ ట్రైలర్లో బండి నడుపుతుంటే నేను నేను అర ముందు ఉంటాడు కదా వాడే సో సినిమాలో మంచి రోల్ ఉంది వాడికి కూడా సో దట్ మేక్స్ దిస్ మూవీ ఈవెన్ మోర్ కనెక్టెడ్ టు మీ వాడితో పాటు కలిసి చేయడం ఇద్దరం కలిసి షూటింగ్కి వెళ్ళడం అద అవన్నీ సో హోప్ఫుల్లీ మేమిద్దరం కలిసి ఇంకా చాలా షూటింగులు చేయాలి అండ్ కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్ నాకు ఐ వుడ్ సే అన్డౌటెడ్లీ ద బెస్ట్ బెస్ట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఐ ఎవర్ హ్యాడ్ నా మూవీస్లో అయితే ఇలాంటి కెమెరా వర్క్ నా మూవీస్లో లేదు ఇలాంటి ఇలాంటి ట్రెండీ మ్యూజిక్ అంటే హిట్ సాంగ్స్ ఉన్నాయి పిల్లారా అవన్నీ ఉన్నాయి బట్ ఇలాంటి మ్యూ ట్రెండీ మ్యూజిక్ ఇప్పటివరకు సినిమా క్యారెక్టర్లో ఉంటూ నేను చేయలేదు నాకు నా మూవీ అదే నా మూవీ నా ఇది భలే ఉందే చూడ్డానికి భలే ఉందే వినడానికి అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు ఐ రియలీ లుకింగ్ ఫార్ట్ మీతో మళ్ళీ 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 చేయాలి అండ్ చందు ఏ అక్కడ ఉన్నారా నాకు యాపిల్ బాక్స్ వేసిన ఏకైక కెమెరామ్యాను షార్ట్ బ్యూటీ కోసం ఏదేమైనా చేస్తాడు ఎంతసేపు అయినా చే నిల్చోబెడతాడు ఏమైనా చేస్తాడు బట్ ఏమైనా అనాల ఏం అనాలనిపించదు ఎందుకంటే తర్వాత ఒక్కసారి షార్ట్ చూసుకుంటే సర్లే టైం తీసుకొని సర్లే ఏమైనా చేయని సర్లే బట్ ఇంత మంచి అవుట్పుట్ నాకు ఏ సినిమాలో లేదు ఇలా ఇలాంటి విజువల్ నేను నా సినిమా ఇలాంటి విజువల్లో నన్ను నేను చూసుకోలేదు నాకు నేను నిజంగా హీరోలాగా అనిపించాను జనరలీ నాకు అనిపించను నేను ఎప్పుడు నాకు నాకు కొంచెం నేను తక్కువ అనిపిస్తుంటా సో థ్యాంక్ యూ సో మచ్ ఎందు అండ్ మా ఆర్ డైరెక్టర్ హిస్ నో మోర్ కరోనా వచ్చి హీ పాస్డ్ అవే సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ అండ్ మేబీ అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయి అండ్ రెస్ట్ ఆల్ వన్ ఈచ్ అండ్ ఇందాక స్త్రీ చెప్పినట్టు స్త్రీ అంటే శ్రీ ఒక్కడు కాదు స్త్రీ టీం అంతా ఈ టీం అంతా ఒక పాజిటివ్గా అనిపిస్తుంది సెట్కి వెళ్తే బాగా అనిపిస్తుంది ఆ టీం అందరూ చాలా ప్రొఫెషనల్గా వాళ్ళు పనిచేసే విధానం బా వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలబ్బా లైఫ్లో అన్న ఫీలింగ్ వస్తుంటుంది వాళ్ళని చూస్తుంటే సో ఆల్ ది టీం అందరికీ పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి చిన్న చిన్న ఆర్టిస్టులకి అరే అసలు మర్చిపోయినా నవీన్ అన్న అసలు మారేడుమల్లిలో నిజంగానే ఫోన్ లేనప్పుడు హ్యాపీ సారీ యావరేజ్ హ్యాపీగా ఉండే అందరు ముందు అనొద్దు అది బట్ అప్పుడు మనం మస్తు ఎంజాయ్ చేసినాం మహేందర్ తమ్ముడు ఇంకా బాగున్నాడని కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ సూర్య గారు అలా చాలా మంది మంచి ఆర్టిస్ట్ చేశారు అందరి పేర్లు ఇప్పుడు మర్చిపోతే క్షమించండి అండ్ ఫైనలీ ఇప్పటి వరకు నాకు ఆర్ఎక్స్ హండ్రెడ్ తప్పితే కమర్షియల్ పేరు వచ్చిన సినిమాలు ఉన్నాయి గ్యాంగ్ లీడర్లో మంచి పేరు వచ్చింది చాలాగా మంచి పేరు వచ్చింది కానీ ఆ రేంజ్ కమర్షియల్ ఒక కమర్షియల్గా సక్సెస్ అయ్యి నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ప్రౌడ్ ప్రౌడ్గా చెప్పుకునే అలాంటి కమర్షియల్ హిట్ రాలేదు నాకు బట్ స్టిల్ నేను ఏ సినిమా చేసినా ఈ సినిమా హిట్ అవుతుంది ఈ సినిమా బాగుంటుంది అని చెప్పి నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి నన్ను నమ్ముతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఆ నమ్మకం నాకు నేను జిమ్కి వెళ్ళి నేను నేను సిక్స్ ప్యాక్ అంటారు అదంటారు నేను జిమ్కి వెళ్ళి చేసే ప్రతి రెప్ నా మిమ్మల్ని గుర్తు తెచ్చుకునే చేస్తుంటాను నేను చేసే ప్రతి పర్ఫార్మెన్స్ నేను డ్యాన్స్ చేసిన నేను డైలాగ్ చెప్తున్నా నేను ఏం చేస్తున్నా నా మైండ్లో ఉంటారు ఉన్నది పది మంది అవ్వచ్చు నలుగురు అవ్వచ్చు కానీ నా మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతూనే ఉంటా అండ్ ఇప్పటి నుంచి ఒకటైతే ప్రామిస్ చేస్తున్నా స్టార్టింగ్ విత్ రాజా విక్రమార్క ఎవ్రీ స్క్రిప్ట్ ఐ చూస్ ఎవ్రీ మూవీ నా నుంచి ఇప్పటి వరకు ఏదో ప్రతి మూవీ ఈ సినిమాతో అక్కడ కొట్టేద్దాం ఇక్కడ కొట్టేద్దాం అవి ఇవ్వనుకొని వచ్చేసా ఇప్పటి నుంచి నా మైండ్లో ఒకటే ఉంటుంది కార్తికేయ స్క్రిప్ట్ని కార్తికేయ స్క్రిప్ట్ మిమ్మల్ని ప్రౌడ్ చేయాలి యూ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ దట్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ ఐ చోస్ నేను ఐ ప్రామిస్ యూ నేను నేను చేసే ప్రతి వర్క్ మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది అండ్ మనం స్టార్ అవుతామా ఏదో అవుతామా అనేది తర్వాత చూసుకుందాం అండ్ యా స్టార్టింగ్ ఫ్రమ్ నవంబర్ ట్వెల్త్ ప్రామిస్ విల్ స్టార్ట్ అండ్ ఐ హ్యావ్ వెన్ ఇంత స్పెషల్ మూవీ అన్ని స్పెషల్ స్పెషల్గా అవుతుంది కాబట్టి ఐ హావ్ స్పెషల్ అనౌన్స్మెంట్ టు మేక్ హియర్ మన ఈ తెలుసు మీకు ఈ మధ్యన ఎంగేజ్మెంట్ అయిందని సో మనలో చాలామంది అబ్బాయిలకి బీటెక్లో జాయిన్ అవుతాం అక్కడ ఎవరో అమ్మాయి నచ్చిద్ది ఆ అమ్మాయికి ఎలాగోలా నెంబర్ పట్టుకొని మెసేజ్ పెడతాం ఆ మెసేజ్ రిప్లై రావడం కోసం వెయిట్ చేస్తాం రాగానే ఆనంద ఎందుకంటే ఖాళీగా ఉంటాం బీటెక్లో బేసిక్గా అది సో ఖాళీగా ఉంటాం కాబట్టి ఏం చేయాలి తెలియదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పెద్ద కెరీరు అవన్నీ కూడా ఏం గుర్తురావు సో అప్పుడే ఇంటర్ అయిపోయి ఇంట్లో వాళ్ళు నుంచి ఆ బాధ దప్పించుకొని శ్రీ చైతన్య నారాయణ నుంచి డైరెక్ట్గా బీటెక్లో జాయిన్ అయినప్పుడు అలా ఎవరైనా మంచి అమ్మాయిగా అనిపించి కొంచెం మనకు సెట్ అయ్యేలాగా అంటే మరీ బా మరీ నెక్స్ట్ లెవెల్ కూడా ఉండకూడదు మనకు ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలాగా ఉండే అమ్మాయి ఎవరైనా ఉంటే అలా ట్రై చేయాలనిపిస్తుంది మనకి అక్కడ నా నాకు నేను నా లైఫ్లో నేను ప్రపోజ్ చేసి నేను మెసేజ్ పెట్టి రిప్లై కోసం వెయిట్ చేసి ట్రై చేసి గిఫ్ట్లు ఇచ్చి అది చేసి ఇచ్చేసి మ్యాక్సిమమ్ నా లైఫ్లో హీరో అవడానికి పెట్టినంత స్ట్రగుల్ పెట్టి థర్డ్ ఇయర్లో ఫైనల్ ఇయర్లో ఎప్పటికో యాక్సెప్ట్ చేయించుకొని ఆ రోజు నేను ఆ రోజుని ఆ